హలో అండ్ వెల్కమ్ టు వినర్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఫార్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి అండ్ యూపీఎస్సి ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ 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 ట్వన్ ట్వంటీ వన్ నిన్న రిలీజ్ చేశారు సో దానికోసం కొన్ని హైలైట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా పీడిఎఫ్ అన్నీ నేను చూసిన తర్వాత ఇంకా డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ చేస్తాను బట్ ప్రస్తుతానికి ఈ హైలైట్స్ విల్ డెఫినెట్లీ గివ్ యూ లాడ్ ఆఫ్ ఇన్సైట్స్ ఇన్ టు వాట్ సోషియో ఎకనామిక్స్ సర్వే 2020-2021 has to offer to you for exams. So, Andhra Pradesh Chief Minister YS Jagan Reddy released the socio-economic survey at his camp office on May 19, 2021. Along with him, Finance Minister Bhogana Rajendra Reddy and Planning Commission Planning ex Official Secretary Vijay Kumar are also present during the launch of this survey. సో హైలైట్స్ ఆఫ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే నేను ఇక్కడ ఒక ఫైవ్ ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో లాస్ట్ ఇయర్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే గవర్నమెంట్ ఫైవ్ ఫైవ్ ఏరియాస్కి ప్రయారిటీస్ ఇచ్చింది అవేంటో వాటి గురించి మనం తెలుసుకుంటే ఎగ్జామ్స్కి వీటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే గవర్నమెంట్ ఫోకస్ వాజ్ మెయిన్లీ ఆన్ దోస్ ఫైవ్ ప్రయారిటీస్ సో వాట్ ఆర్ దోస్ ఫైవ్ ప్రయారిటీస్ ఫస్ట్ స్టేట్ ఎకానమీ సెకండ్ నవరత్నాలు థర్డ్ ఫార్మర్స్ వెల్ఫేర్

నిన్న ఒక రోజు ముందు బడ్జెట్కి ప్రవేశపెట్టే ఒక రోజు ముందు సోషియో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు సోషియో ఎకనామిక్ సర్వే మీరు అక్కడ ఇయర్ చూస్తే ట్వంటీ 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 వన్ అని ఉంటుంది అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పేది సోషియో ఎకనామిక్ సర్వే అలాగే మీరు బడ్జెట్ డాక్యుమెంట్ చూసినట్లయితే ఆ పీడిఎఫ్లో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ అని ఉంటుంది అంటే రాబోయే ఫినాన్షియల్ ఇయర్కి బడ్జెట్ ఎంత పడుతుంది ఎంత కావాలి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చులు అవుతుందని అసెంబ్లీలో చెప్పాలి సో దానికోసం బడ్జెట్ ప్రవేశపెడతారు సో బడ్జెట్ ఈజ్ ఫర్ ది అప్ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఎకనామిక్ సర్వే టాక్స్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఫర్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ సో ఈ డిఫరెన్స్ ముందు అర్థం కావాలి ఆల్రెడీ చెప్పాను బడ్జెట్ ఇండియన్ బడ్జెట్ చేసేటప్పుడు బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్

సో ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ ఎనీ ఎకానమీస్ జీడిపి స్టేట్ యొక్క జీడిపిని జిఎస్డిపి అంటారు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత ఉందో మనకి తెలుసుకోవాలి దాని గ్రోత్ ఉందా గ్రోత్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా సో జిఎస్డిపి గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ కరెంట్ ప్రైసెస్ ఈజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ సో జీడిపి జిఎస్డిపి లెక్క పెట్టేటప్పుడు కరెంట్ ప్రైసెస్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటారు కరెంట్ ప్రైసెస్ అంటే నామినల్ జీడిపి అంటే ఈ రోజు ఉన్న ప్రైసెస్ ప్రకారంగా వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అలాగే నామినల్ జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్ అంటారు అంటే ఒక ఫినాన్స్ బేస్ ఇయర్ పెట్టుకొని రెండు వేల పద్నాలుగు ఆ సంవత్సరంలో మనం క్యాలిక్యులేట్ చేస్తే జిఎస్టిపి ఎంత పెరిగిందో అదొక లెక్క బట్ మోస్ట్లీ కరెంట్ ప్రైసెస్ మనకి ఈ ఎకనామిక్ సర్వేలో పెడతా ఉంటారు సో వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పెరిగిందంట దో ఇన్ ఏ పాండమిక్ ఇయర్ అలాగే దీన్ని మనం ఇండియన్ జీడిపితో కంపేర్ చేద్దాం లాస్ట్ ఇయర్ ట్వంటీ 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 వన్ ఇండియన్ జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఈజ్ మైనస్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ అంటే నెగిటివ్లో ఉంది మన గ్రోత్ వేరే స్టేట్ది వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్లో ఉంది తర్వాత ఇంకొక ఇండికేటర్ టు మేజర్ స్టేట్ ఎకానమీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం సో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇస్ రూపీస్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే లక్ష డెబ్బై వేలు తలసరి ఆదాయం తలసరి ఆదాయం అంటే రాష్ట్ర జనాభా బై మనకి ఎంతైతే జీడిపి వచ్చిందో దాన్ని చేస్తే మనకి జీడిపి బై ఎంతమంది జనాభా రాష్ట్ర జనాభా ఎంత ఉందో దాంతో చేస్తే తలసరి ఆదాయం మనకి లెక్కట్టచ్చు అలాగే ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దాం ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ ఇస్ రూపీస్ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ అంటే ఇండియాతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ స్లైట్లీ బెటర్ అండ్ ఆల్సో వెన్ కంపేర్ టు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఇట్ వాస్ లిటిల్ హయ్యర్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ ఎందుకంటే మనకి త్రీ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీలో మనకి ఎక్కువగా జీడిపి జిఎస్డిపి కాంట్రిబ్యూట్ చేసే రంగం ఏదంటే ప్రైమరీ సెక్టర్ అందులో అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ ఫ్రమ్ అగ్రికల్చర్ అందులో హార్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్ పపాయా కొకోవా టొమాటో అండ్ లైమ్ సో హార్టికల్చర్లో మనం ఇండియా ఇస్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ సో ఇలాంటివి కూడా మన క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటారు తర్వాత ఫుడ్ గ్రెయిన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాజ్ కాల్డ్ అస్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా సో ఇది కూడా మనకు తెలియాలి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ ట్వంటీ 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 వన్ ఇస్ వన్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్ టన్స్ అంటే ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే మనకి తగ్గింది ఒక సెవెన్ ల్యాక్ టన్స్ తగ్గింది ఎందుకంటే ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో వన్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ టన్స్ దానికి రీజన్ మేబీ కోవిడ్ అవ్వండొచ్చు ఇంకేదైనా అవ్వండచ్చు సో ఇది స్టేట్ ఎకానమీ హైలైట్స్ నెక్స్ట్ నవరత్నాలు నవరత్నాల్లోని ఒక త్రీ ఫోర్ ఏరియాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి అక్కడ సబ్ హెటింగ్స్లో సో ఫస్ట్ నవరత్నాలు ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ద నవరత్నాస్ ఎడ్యుకేషన్లో ఎలా పర్ఫామ్ చేసింది లాస్ట్ ఇయర్ దాని యొక్క ఫ్యాక్ట్స్ ఇక్కడ పెట్టాను సో ఎడ్యుకేషన్లో ఫస్ట్ లిటరసీ రేట్ ఒకటి ఇంపార్టెంట్ సో ద లిటరసీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ లోవర్ దెన్ ఆల్ ఇండియా సో ఆల్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ రేటు తక్కువ ఉంది అది ఎప్పటి నుంచి అలాగే తక్కువగానే ఉంది సో అందుకే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలా అవసరం అందుకే చాలా మార్పులు చేస్తున్నారు చాలా త్వరితగతంగా ఎడ్యుకేషన్లో మీరు చూడండి ఇంగ్లీష్ మీడియం జీవో తేవడం లేదా పిల్లల్ని స్కూల్కి పంపించేయడానికి వాళ్ళు అటెండెన్స్ పంపించడం పెంచడానికి ఎన్రోల్మెంట్ పెంచడానికి వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి సో చాలా చాలా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ ఆల్ టు ఇంక్రీజ్ ద లిటరసీ రేట్ ఎక్కువ మందిని లిటరసీ రేట్కి మనం తీసుకెళ్ళగలగాలి అలాగే న్యాజ్ ఏమో లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఇస్ సెవెంటీ టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ మందేమో సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ సో ఇట్స్ వెరీ లో అన్ కంపేర్డ్ ఆల్ ఇండియా తర్వాత ఎడ్యుకేషన్లో అమ్మఒడి అనే ఒక స్కీమ్ ఉంది వాట్ ఈస్ ది స్కీమ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎలిజిబుల్ బీపీఎల్ మదర్స్ అంటే బిలో పవర్టీ లెవెల్లో ఉన్న తల్లులకి నేరుగా పదిహేను వేలు రూపాయలు గ్రాంట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి అలా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళంతా బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పావర్టీ లెవెల్లో ఉన్న ఫ్యామిలీస్కి సో దానికి ఖర్చు ఎంత పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల డెబ్బై మూడు కోట్లు పెడుతుంది నెక్స్ట్ విద్యా కానుక సో టీచర్లకి స్టూడెంట్స్కి లెర్నింగ్ మెటీరియల్ కోసం క్లాస్ వన్ నుంచి టెన్కి ఫార్టీ టూ పాయింట్ త్రీ ఫోర్ ల్యాక్స్ స్టూడెంట్స్కి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కోసం ఈ విద్యా కానుక స్కీమ్ ద్వారా డబ్బులు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు అంతమందికి బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ గోరుముద్ద మిడ్ డే మీల్ రీవ్యాంప్డ్ విత్ ఎన్ రిచ్ న్యూట్రిషన్ సో మధ్యాహ్న భోజన పథకం లేకపోతే బడికి ఆహారం ఇలాంటి పథకంలో ఈ న్యూట్రిషన్ పెంచారు సీఎం మనకి మెన్యూ మార్చాము ప్రోటీన్ లెవెల్స్ మార్చాము అని చెప్తూ ఉంటారు న్యూస్లో సో ఈ గోరుముద్దు స్కీమ్ ద్వారా ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు సో మనకి న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో మాల్ న్యూట్రిషన్ ఒక పెద్ద ఇష్యూ సో దాని మాల్ న్యూట్రిషన్ రేట్స్ మనం మెరుగుపరుచుకోవాలంటే ఈ మిడ్ డే మీల్ యొక్క స్కీమ్ని రీవ్యామ్ చేయడం ఎంతో అవసరం సో దానివల్ల థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు సో ఇవన్నీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ సో ఎగ్జామ్లో ఏదైనా అడగచ్చు సో గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ దీస్ స్కీమ్స్ ఇంకా డీప్గా మీరు చదవచ్చు బట్ నేను ఇక్కడ హైలైట్స్ పెట్టాను సో దాట్ యువర్ ఫోకస్ విల్ బీ ఆన్ దీస్ ఏరియాస్ ఎందుకంటే ప్రభుత్వం వీటి మీదే ప్రయారిటీస్గా ఫోకస్ చేసింది సో వాటి నుంచి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే కన్సర్న్ మినిస్టర్స్ ఏమైతే మాట్లాడుతున్నారో రెగ్యులర్గా న్యూస్లో న్యూస్ ఛానల్స్లోని ప్రెస్ మీట్స్లోని వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇంగ్లీష్ మీడియం ఎంకరేజింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆ మధ్య అంతా ఇంగ్లీష్ మీడియం జీవో మీద పెద్ద చర్చలు జరిగినాయి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సో ఇంగ్లీష్ మీడియం కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు నవరత్నాలు ఎడ్యుకేషన్ అనే ఒక సెక్షన్లో తర్వాత విద్యా దీవెన ఫీ రియంబర్స్మెంట్ దానికి విద్యా దీవెన స్కీమ్ అంటారు థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ యొక్క ఫీజు రియంబర్స్ చేశారు అంతమంది బెనిఫిట్ అయ్యారు థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ స్టూడెంట్స్ ఫ్రమ్ దీస్ కమ్యూనిటీస్ వసతి దీవెన మనకి హాస్టల్స్ ఉంటాయి రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ ఫుడ్ అండ్ హాస్టల్ ఎక్స్పెన్సెస్కి పదకొండు లక్షల కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి ఇక్కడ వసతి దీవన స్కీమ్ ద్వారా వాళ్ళకి హాస్టల్ ఎక్స్పెన్సెస్ అలాగే ఫుడ్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అగైన్ దిస్ ఈజ్ రిలేట్ టు ఎడ్యుకేషన్ నాడు నేడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం అని అన్నారు ఈరోజు పిక్చర్ తీశారు అలాగే ప్రభుత్వం ఐదేళ్ళ అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ తీసి మీ దగ్గరికి వస్తాను అడగడానికి కానీ ముఖ్యమంత్రి అప్పుడు చెప్పడం జరిగింది స్టార్టింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో బేసికల్గా ఏం చేస్తున్నారు స్కూల్స్ చాలా నాశరకంగా ఉన్న స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు లోపల మంచి బ్లాక్ బోర్డ్స్ ఇవ్వడం లేకపోతే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం సో అట్లాగే వాళ్ళకి టాయిలెట్స్ కట్టడం మంచి త్రాగునీరు ఇవ్వడం అమ్మాయిలు కూడా టాయిలెట్ స్పెషల్గా కట్టడం దాని మెయింటెనెన్స్ తర్వాత అక్కడ కొంత సిబ్బంది తర్వాత బుక్స్ ఇవ్వడం సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి అలాగే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి స్కూల్స్ అంటున్నారు అంతకు మించిన దూరం ఉండకూడదు అంటున్నారు సో దట్ ఇవ్వడం దానివల్ల ఏంటంటే మళ్ళీ మన లిటరసీ రేట్స్ తగ్గు కాబట్టి సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం సో అన్నిటికీ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా ఖర్చు పెడతామని చెప్తున్నారు సో ఈ ఏరియాస్లో ఎడ్యుకేషన్లో ప్రయారిటీ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది నవరత్నాల స్కీమ్లో లాస్ట్ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వేలో ఇలా చేసాము ఈ కార్యక్రమాల ద్వారా అని చెప్తున్నారు నెక్స్ట్ నవరత్నాల్లో ఇంకొకటి ఇంపార్టెంట్ రంగం హెల్త్ రంగం ఆరోగ్య రంగం సో ఆరోగ్యశ్రీ కింద వన్ పాయింట్ ఫోర్ క్రోర్ ఫ్యామిలీస్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ విల్ గెట్ దిస్ బెనిఫిట్ సో ఎవరైతే సంవత్సరం ఆదాయం ఐదు లక్షల లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీని వాడుకోవచ్చు ఆ విధంగా చూస్తే మన రాష్ట్రంలో కోటి నలభై లక్షల కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీకి ఎలిజిబిలిటీ ఉన్నారు ఇప్పుడు ఈవెన్ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలోని యాడ్ చేశామని చెప్పారు అట్లా ఆరోగ్యశ్రీలో పదిహేను వందల డెబ్బై ఏడు నెట్వర్క్ హాస్పిటల్స్ని రిజిస్టర్ చేశారు ఈ స్కీమ్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇంకొక పద్నాలుగు వందల ఎనభై నాలుగు నెట్వర్క్ హాస్పిటల్ కూడా యాడ్ చేశారంట సో ఆ విధంగా చూస్తే పదిహేను ప్లస్ పద్నాలుగు పదహారు వందలు పదిహేను వందలు ఆల్మోస్ట్ ముప్పై ముప్పై వేల హాస్పిటల్స్లో ఈ కోటి నలభై లక్షల ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీ కార్డ్ తోటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆరోగ్య సమస్యలని తీసుకో నయం చేసుకోవచ్చు సో ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్భై పేషెంట్స్ ఇప్పటి వరకు బెనిఫిట్ అయ్యారు వాళ్ళకి అయిన ఖర్చు పంతొమ్మిది వందల రెండు కోట్లు సో ఈ కోటి నలభై లక్షల నుంచి ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై పేషెంట్స్ బెనిఫిట్ అయ్యారు వాళ్ళకి వాళ్ళ మీద ఖర్చు పెట్టింది పంతొమ్మిది వందల రెండు కోట్లట అలాగే డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఇదేంటి మాస్ ఐ స్క్రీనింగ్ టు ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఐ చెకప్స్ చేసుకోవడానికి ఈ స్కీమ్ పెట్టారు ఎవరైనా వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని ఐ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవచ్చు అలాగే కోవిడ్ నైన్టీన్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పది లక్షల మంది అంటే ఒక ఒక వన్ మిలియన్ అంటే పది లక్షలు టెస్ట్ డన్ పర్ మిలియన్ అని కౌంట్ చేస్తున్నారు కోవిడ్ టెస్ట్ని మనకి అలా చూసుకున్నట్లయితే మూడు పాయింట్ మూడు లక్షల మందికి టెస్టులు జరిగినాయి ఒక ప్రతి పది పది లక్షల్లో మూడు పాయింట్ మూడు లక్షల మందికి మనం ప్రభుత్వం టెస్టులు చేయగలిగింది కోవిడ్ నైన్టీన్ టెస్ట్ ఇండియా వైడ్గా చూస్తే ప్రతి పది లక్షల్లోని రెండు పాయింట్ రెండు లక్షల మందికే టెస్టులు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మూడు పాయింట్ మూడు లక్షల మందికి అంటే అక్కడ థర్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ టూ పర్సెంట్ టెస్టులు చేశారు సో దట్ ఈస్ అబౌట్ హెల్త్ సెక్టర్ నెక్స్ట్ నవరత్నంలో హౌసింగ్ ఒకటి ఇంపార్టెంట్ పేదలందరికీ ఇల్లు అనే ఒక కాన్సెప్ట్లో ఇరవై ఏడు పాయింట్ తొంభై నాలుగు లక్షల ఇళ్ళ పట్టాలని ఎలిజిబుల్ విమెన్ బెనిఫిషరీస్కి పట్టాలని అందించారు తర్వాత పట్టాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ కూడా చేస్తామని చెప్పింది ఆ కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్ళకి జగన్ అన్న కాలనీస్ అనే పేరు పెడతారంట ఆల్రెడీ ఫేజ్ వన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ నెక్స్ట్ నవరత్నాల్లో ఇంకొకటి సోషల్ సేఫ్టీ నెట్ సోషల్ సేఫ్టీ నెట్ అంటే పెన్షన్స్ సబ్సిడీస్ని మనం సోషల్ సేఫ్టీ నెట్ అంటాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే స్కీమ్ ద్వారా ప్రతీ నెల ఏపీ గవర్నమెంట్ పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది టు ఆల్ టైప్స్ ఆఫ్ పెన్షనర్స్ పెన్షనర్స్ అంటే వికలాంగల్ పెన్షన్స్ అవ్వచ్చు విడో పెన్షన్స్ అవ్వచ్చు లేదా సీనియర్ సిటిజన్ పెన్షన్స్ అవ్వచ్చు సో ఆల్ టైప్ అలా పెన్షన్స్ అందుకునే వాళ్ళు సిక్స్టీ టూ బెనిఫిషియరీస్ బెనిఫిషరీస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద సో ప్రతీ నెల వాళ్ళకి వాళ్ళ పెన్షన్కి ఎంతైతే అర్హత ఉందో ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్స్లోకి నేరుగా వెళ్ళిపోతున్నాయి త్రూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని సోషియో ఎకనామిక్ సర్వేలో చెప్పారు లాస్ట్ టైం ఎలా లాస్ట్ ఇయర్ ఎలా ఖర్చు పెట్టారు ఆ డబ్బులు అన్నిటినీ తర్వాత నవరత్నాలు వెల్ఫేర్ వెల్ఫేర్లో ఏం చేశారు జగజీవన్ జ్యోతి అనే ఒక స్కీమ్ ద్వారా ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ప్రీ ఫ్రీ పవర్ టు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఎస్సీ హౌస్ హోల్డ్స్ అండ్ ఫైవ్ పాయింట్ టూ లాక్స్ ఎస్టీ హౌస్ హోల్డ్స్కి ఈ జగజీవన్ జ్యోతి స్కీమ్ ద్వారా వెల్ఫేర్ స్కీమ్ ద్వారా వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఖర్చు పెట్టినంత వరకు ఫ్రీ ఆ పైన ప్రభుత్వం వాళ్ళకి ఛార్జ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత వైఎస్ఆర్ వాహన మిత్ర ఎవరికైతే సెల్ఫ్ ఓన్డ్ ఆటో ట్యాక్సీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ బెనిఫిట్ అందుతుంది టూ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ సెల్ ఫోన్ ఆటో ట్యాక్సీ ఓనర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో వాళ్ళందరూ ఈ వైఎస్ఆర్ వాహన వాహనమిత్రలో వచ్చే సబ్సిడీని వాళ్ళు పొందుతున్నారు నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తున్నారు ఎవరికి బీపీఎల్ వీవర్స్ హు ఆర్ ఓనింగ్ హ్యాండ్లూమ్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉండే చేనేత కార్మికులకి ఆ ఆ ఫ్యామిలీస్కి ఈ వైఎస్ఆర్ నే నేతన్న నేస్తాం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఇస్తున్నారు వాళ్ళు ఆ హ్యాండ్లూమ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సో నెక్స్ట్ ఫార్మర్స్ వెల్ఫేర్ సో నవరత్నాల్లో మనకి ఇవి మనం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ స్కీమ్స్ చూసాం ప్రయారిటీ ఏరియాస్ నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ చూద్దాం ఫార్మర్స్ వెల్ఫేర్ ఫార్మర్స్ వెల్ఫేర్లో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ థర్టీన్ థౌజండ్ పర్ ఫార్మర్ ఫ్యామిలీ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ సో ప్రతి రైతుకి ఏడాదికి పదమూడు వేలు ఇస్తున్నారు టు సపోర్ట్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ ఆ విధంగా యాభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల రైతులు బెనిఫిట్ పొందుతున్నారు ఈ రైతు భరోసా స్కీమ్ కింద అలాగే రైతులకి ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు ఆ ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతుంది దాన్ని ఫ్రీ కాప్ క్రాప్ ఇన్సూరెన్స్ ఈ రైతు భరోసాతో పాటు ఇస్తున్నారు తర్వాత వైఎస్ఆర్ బీమా అని ఒకటి ఉంది ఎక్స్గ్రేషియా ఎవరైనా ఫార్మర్స్ కానీ ఫిషర్మెన్ కానీ సూసైడ్ చేస్తున్నారనుకోండి వాళ్ళ అప్పు రుణాల కారణంగా అలాంటి ఫ్యామిలీస్కి రైతులకైతే ఏడు లక్షలు ఎక్స్గ్రేస్ చేస్తున్నారు ఫిషర్మెన్కి అయితే పది లక్షలు ఎక్స్గ్రేస్ చేస్తున్నారు ఆ చనిపోయిన కుటుంబాలకి ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాలకి తర్వాత ఆర్బికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకేస్ని స్థాపించారు ఏం చేస్తాయి ఆర్బికేసు ఇవి విత్తనాలని ఎరువుల్ని పెస్టిసైడ్స్ని ఇస్తూ ఉంటారు సో ఒక విలేజ్ సెక్రటరీ ద్వారా ఆ విలేజ్లో ఈ ఆర్బిక కేంద్రాల ద్వారా వీళ్ళకి సప్లై చేస్తున్నారు దానివల్ల ఏంటంటే నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ప్రభుత్వమే ఈ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుంది సో ఆ విధంగా ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ని ఈ కార్యక్రమాల ద్వారా చేస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది నెక్స్ట్ జలయజ్ఞం ఫిఫ్టీ ఫోర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తలపెట్టారు జలయజ్ఞంలో అందులో ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి అంటున్నారు ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ పోలవరం అలాగే పోలసొబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రోగ్రెస్లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది సో జలయజ్ఞం ఎవరి కోసం ఇరిగేషన్ ఇస్ ఫర్ ఫార్మర్స్ మత్స్యకార భరోసా మత్స్యకార భరోసా ఇది యాక్చువల్గా ఇక్కడ నేను తప్పు పెట్టాను ప్రతి మ్యాన్ ఫ్యామిలీకి వాళ్ళకి ఎప్పుడైతే ఒక్కొక్క టైంలోని సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్తారు ఎందుకంటే అక్కడ ఫిష్ బ్రీడింగ్ టైం ఉంటుంది ఆ టైంలోని ఈ ఫిషర్మ్యాన్ని సీలోకి వెళ్ళొద్దని చెప్తారు మరి ఆ టైంలో ఖాళీగా ఉండిపోతారు అందుకోసం ఈ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా వాళ్ళకి ప్రభుత్వం ఒక పదిహేడు వేల రూపాయలని వాళ్ళకి అందజేస్తుంది సో దాన్ని వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటారు నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంటు ఎక్కడైతే ఏ ఊర్లో అయితే అక్కడ పరిశ్రమ నెలకొల్పుతారో ఆ ఊర్లో ఉన్న యూత్కి లోకల్ యూత్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ ఇవ్వాలని ఒక ఇండస్ట్రియల్ పాలసీలో దాన్ని తీసుకొచ్చారు ఆ యొక్క మార్పుని చేశారు బయట వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావచ్చు బట్ ఎక్కడైతే పరిశ్రమ స్థాపించారో ఆ ఏరియాలో ఉన్న లోకల్ యూత్కి ఒక రిజర్వేషన్లా క్రియేట్ చేశారు అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాబ్స్ అక్కడ లోకల్ యూత్కే ఇవ్వాలని నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ నుంచి ఎవరైనా ఇండస్ట్రిస్ట్ అవ్వాలి అనుకున్నా సో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది ఆ పథకం పేరు వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం సో లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్ని ఆంటర్ప్రన్యూర్షిప్ వైపు ఎంకరేజ్ చేసే ఇన్సెంటివ్ ఇది ఆ స్కీమ్ పేరు వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం అలాగే వైఎస్ఆర్ నవోదయం ఇది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఒక కొత్త ఎకో సిస్టమ్ తయారు చేస్తున్నారు అది వైఎస్ఆర్ నవోదయం అంటారు ఇక్కడ నేను డీటెయిల్స్ మాట్లాడలే స్కీమ్స్ గురించి ఒక హైలైట్స్ త్రో చేస్తున్నాను సో ఈ విధంగా ఏంటంటే మీరు ఆ ప్రతి నేను చెప్పిన పథకాన్ని కొంచెం ఒక సిక్స్ ఎయిట్ లైన్స్ నోట్స్ మీరు చేసుకున్నట్లయితే ఎగ్జామ్లోని ఏదో ఒక పాయింట్ నుంచి మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఈ స్కీమ్స్ అన్నీ నేను సెగ్రిగేట్ చేస్తున్నాను ఇది ఇండస్ట్రీ రిలేటెడ్ స్కీమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్ హెల్త్ రిలేటెడ్ స్కీమ్ సోషల్ సేఫ్టీ నెట్ స్కీమ్ అట్లాగే ఇలా హౌసింగ్ అని ఇలా నేను సెగ్రిగేట్ చేస్తున్నాను సో అది మీరు ఫాలో అవ్వండి దాని మీరు నోట్స్లో చేసుకొని దాని మీద కొంచెం మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే స్ట్రైట్ క్వశ్చన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రెజెంటేషన్ నుంచి సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ 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 వన్ అంటే ఇదే మీరు మొత్తం డాక్యుమెంట్ అంతా అర్థమైనా అర్థం అయిపోయినా మళ్ళీ నేను ఒక ప్రెజెంటేషన్ చేస్తాను ఇంకేమైనా కీ ఫ్యాక్ట్స్ మిస్ అయితే వాటిని మ్యాచ్ చేస్తాను బట్ దిస్ షుడ్ కవర్ అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ట్వంటీ 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 వన్ నెక్స్ట్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా కొన్ని కొత్త పోర్ట్స్ కట్టాలనుకుంటున్నారు ఫోర్ నాన్ మేజర్ పోర్ట్స్ ఎట్ మచిలీపట్నం కాకినాడ భవనపాడు రామాయపట్నం ఎస్ఈజీ అండర్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ సో ఇంకొక నాలుగు మే నాన్ మేస్ అంటున్నారు ఈ లొకేషన్స్లో సో వీటి గురించి కూడా మీరు చూడండి ఒకసారి నెక్స్ట్ లాస్ట్ ప్రయారిటీ ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యునైటెడ్ నేషన్స్ పదిహేడు స్పాన్సర్ చేసింది ఆ పదిహేడులోని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా పర్ఫామ్ చేస్తుందో వాటి ర్యాంకింగ్ని కూడా సోషకనామిక్ సర్వేలో ఇచ్చారు అవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సో ఏపీ స్టేట్ ఇంప్రూవ్డ్ ఓవరాల్ ఎస్టీజీ ర్యాంక్ ఫ్రమ్ ఫోర్త్ టు థర్డ్ ప్లేస్ వచ్చింది సో ట్వంటీ ట్వంటీ యొక్క ర్యాంకింగ్స్ ఇంకా నీతి ఆయోగ్ రిలీజ్ చేయలేదు సో ఇంకా ట్వంటీ నైన్టీన్ యొక్క ర్యాంకింగ్స్నే ఎకనామిక్ సర్వే ట్వంటీ 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 వన్లో ప్రస్తావించారు ఓకే సో మన ర్యాంక్ ఫోర్త్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళింది యాజ్ పర్ నీతి ఆయోగ్ ట్వంటీ నైన్టీన్ ర్యాంకింగ్స్ అలాగే ఈ ర్యాంక్స్లో కూడా ఏ గోల్స్లో ఏ ర్యాంక్ వచ్చిందో కూడా సోషల్ ఎకనామిక్ సర్వేలో తెలిసి మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ టూ ఎస్డీజీ గోల్స్ యాజ్ పర్ నీతి ఆయోగ్ ట్వంటీ నైన్టీన్ ర్యాంకింగ్స్ అవేంటి ఆ గోల్స్ గోల్ నెంబర్ సిక్స్ గోల్ నెంబర్ సిక్స్ ఏంటి ఎస్డీజీ గోల్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అందులో మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట ఏది నేషన్ వైడ్గా ఆల్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే అలాగే గోల్ నెంబర్ సిక్స్టీన్ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆ గోల్లో కూడా గోల్ నెంబర్ సిక్స్టీన్ ఇస్ పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ దాంట్లో కూడా మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట తర్వాత సెకండ్ ర్యాంక్ ఇంకొక ఫోర్ గోల్స్లో వచ్చిందంట అదేంటి గోల్ నెంబర్ త్రీ గుడ్ హెల్త్ గోల్ నెంబర్ ఎయిట్ డీసెంట్ ఎకనామిక్ గ్రోత్ గోల్ నెంబర్ థర్టీన్ క్లైమేట్ చేంజ్ గోల్ నెంబర్ ఫోర్టీన్ లైఫ్ బిలో వాటర్ ఈ ఫోర్ గోల్స్లోని మనకి సెకండ్ ర్యాంక్ వచ్చింది ఎస్టీజీ గోల్స్ సో సెవెంటీన్ గోల్స్లో ఇక్కడ మనకి సిక్స్ గోల్స్లో మనకి ర్యాంక్స్ వచ్చాయని తెలుస్తుంది ఈ డేటా ప్రకారంగా తర్వాత ఇంకో ఒక ఒక ఎస్టీజీ గోల్లో ఏపీ సెక్యూర్డ్ థర్డ్ ర్యాంక్ ఏది గోల్ వన్ గోల్ వన్ ఏంటి నో పావర్టీ అందులోని మనకి థర్డ్ ర్యాంక్ వచ్చిందంట సో ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ గోల్స్లో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి సో ఎగ్జామ్స్లో స్ట్రెయిట్గా డైరెక్ట్ ఇలాంటివి కూడా అడిగేయచ్చు సో ఒకసారి బడ్జెట్ పీడిఎఫ్ నేను చూసిన తర్వాత దాని మీద కూడా ఇంకొక డీటెయిల్ ప్రజెంటేషన్ చేస్తాను సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లోని మెన్షన్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి దీని గురించి ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆ కరెక్షన్స్ కూడా మీరు కనుక ఇంకా డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి గురించి కూడా మెన్షన్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ